అదే విధంగా ఈనాటి మన ముఖ్య అతిథులు మన మరి ఈ కార్యక్రమాన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఎమ్మెల్యే జనరల్గంట పద్మావతి మేడం గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఈరోజు సిద్ధిరాపురం హై స్కూల్లో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం అనేది ఇక్కడ చేపట్టడం జరుగుతున్నది. నిన్న మన సీఎం గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ఒక్క విషయంలో కూడా రాజీ పడకుండా ప్రతి ఒక్కటి లబ్ధిదారులకు ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కటి నాణ్యమైనదిగా ఉండాలి అన్న ఉద్దేశంతో బ్రాండెడ్వి స్వయంగా సీఎం సారే చెక్ చేసి నిర్ణయించినటువంటి బ్రాండెడ్ షూస్ కానీ, యూనిఫామ్ కానీ, బెల్ట్ కానీ, బ్యాగ్స్ కానీ ఇవన్నీ పంపిణీ చేయడం అనేది జరుగుతున్నది. నిన్న సార్ గారు కూడా చెప్పడం జరిగింది, మనం మన భావితరాలకి ఇచ్చేటువంటి ఆస్తులు ఏవైనా ఉన్నాయి అంటే అది చదువు మాత్రమే అని. ఎన్ని ఆస్తులు ఇచ్చినా కూడా అవి కొద్ది రోజుల్లో తరిగిపోతాయి, కానీ చదువు అనేది ఎప్పటికీ తరిగిపోదు. అది మన ఉన్నతికే, మన విద్యార్థులు బాగా చదువుకొని పైకి వస్తే అది మన భావితరాలు ముందుకెళ్తాయి. ఇంతకు మించిన ఆస్తి తల్లిదండ్రులు విద్యార్థులు పిల్లలకి ఇచ్చేది ఇంకేం ఉండదు అనుకుంటున్నాను. మనము ఎన్ని ఆస్తులు సంపాదించి ఇచ్చినా కూడా అవి కూర్చొని తింటే తరిగిపోతాయి, కానీ చదువు మాత్రం ఎన్నటికీ తరగదు. అది పెరుగుతూనే ఉంటుంది కానీ తరిగేది కాదు. సో ఈ ఉద్దేశంతోనే మన సీఎం గారు అమ్మ ఒడి కూడా ప్రవేశపెట్టి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి స్వయంగా డబ్బులు జమ చేయడం జరుగుతున్నది. అంటే చేతికి ఇవ్వడం కాకుండా తల్లులకి వాళ్ళ ఖాతాలోకే స్వయంగా జమ చేయడం అనేది జరుగుతున్నది. సో ఈ విధంగా కార్పొరేట్కి దీటుగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో నాడు నేడు పెట్టి స్కూల్స్ అన్నీ కూడా రూపురేఖలు మార్చడం అనేది జరుగుతున్నది. మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా సార్ చెప్పినట్టు సెల్ఫీ తీసుకుంటున్నారు అంటే ప్రైవేట్ స్కూల్స్కి ఏ విధంగా తీసుకోవని అనుకుంటున్నాను. కొన్ని స్కూల్స్ కూడా నేను చెక్ చేశాను, టైల్స్, వాటర్ ట్యాప్స్ ప్రతి ఒక్కటి ఒక కంపెనీ అనేది నిర్దేశించి ఆ కంపెనీకి ఆ కంపెనీవే వాడాలి అని పూర్తిగా నాణ్యతతో కూడిన వర్క్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు ఇస్తున్నారు మన ప్రభుత్వం, ఇన్ని అవకాశాలు అనేది మీకు కల్పిస్తున్నది. సో ఇవన్నీ సద్వినియోగం చేసుకొని మనం చేయాల్సిన పని ఏంటిమా, మంచిగా చదువుకొని మన తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావడం అనేది మనం చేయవలసిన పని. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రేమిలకు, అభిమానులకు, మీడియా మిత్రులకు, అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, ఇక్కడికి చేసిన తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. పిల్లలందరికీ నా దీవెళ్ళు. ఈరోజు జగనన్న విద్యా కానుక ఈ సిద్ధరాంపురంలో స్కూల్లో చేస్తున్నాము, నిన్న సింగనమల్లో చేశాము. ఒక ఈ మండల్లోనే 6415 మందికి ఈ స్కూల్ బ్యాగ్స్ విత్ యూనిఫామ్, బుక్స్, బెల్ట్, షూస్, సాక్స్ అండ్ ఈవెన్ మాస్క్ అన్నీ కలిపి ఇస్తున్నాము. కాకపోతే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జగన్ దీన్ని కొంచెం మనం డీటెయిల్గా లోతుగా ఆలోచిస్తే మనకు కనిపించేది ఏంటంటే ఎలక్షన్ ముందు జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం ఏదైతే చెప్పారో తల్లి అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తానని, చాలామంది పేదవాళ్ళ ఇళ్లలో ఏమవుతుందంటే విద్యను ఒక భారంగా భావించి చదివించే స్తోమత లేని వాళ్ళు, అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది ఆ పరిస్థితుల్లో ఉన్నారో నేను చెప్పలేను కానీ, కానీ చాలామంది ఏంటంటే చాలా పేదరికం ఉంది. సరే ఈ పిల్లోడిని కానీ ఈ పాపను కానీ చదువు మానిపిస్తే మనకి చేదోడు బాదోడుగా ఉంటారనో
లేదంటే సరిగ్గా పెద్దగా చదువుకోవడం లేదు కదా వాళ్ళకంటూ ఒక అటెన్షన్ ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు బడికి పంపండి మీరు బడికి పంపినందుకు మీకు నేను అకౌంట్ లో డబ్బులు ఇస్తాను అది కూడా తల్లి అకౌంట్ తల్లి అయితే జాగృతంగా ఖర్చు పెడుతుందని తల్లి అకౌంట్ లో డబ్బులు వేసే విధంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఏదైతే మొదలు పెట్టారో దాని తర్వాత నిజంగానే చదువు మానేసిన చిన్న పిల్లల్ని కూడా పంపించండి స్కూల్స్ కి సార్ సార్ రైట్ కనుక ఈరోజు బుక్రా సముద్రం మండలంలో సిద్ధరాంపురం స్కూల్లో చేస్తున్నాము ముఖ్యంగా ఈ విద్యా కానుక ఈ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు నాడు నోడు కూడా మేము పరిశీలించడం జరిగింది కంప్లీట్గా చేంజ్ అవ్వబోతుంది ఈ స్కూల్ ఫెసిలిటీస్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ ఇంకా దీనిలో స్పెషల్గా ఏంటంటే పేరెంట్స్ కమిటీ ఉండి దీనిలో ఇన్వాల్వ్ అయ్యి అంటే పేరెంట్స్ మా స్కూల్ లాగా ఫీల్ అయ్యి మరీ చేయిస్తూ ఉన్నారు పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే ఇప్పుడు స్కూల్స్ అంటే ఈ ఒక్క మండల్లోనే మనకి 6,000 చిల్డ్రన్కి ఈ విద్యా కానుక అనేది ఇస్తూ ఉన్నాము సో ఈ ఒక్క మండల్లోనే ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మేబీ అంటే నెక్స్ట్ ఇయర్కి మనకి మనం చేస్తున్న చేంజెస్కి మేబీ నెంబర్ కూడా చాలా పెరగచ్చు అండ్ మంచి క్వాలిటీ ఏవైతే యూనిఫామ్ కానీ క్లాత్ ఎవ్రీథింగ్ ఫ్యాబ్రిక్ కానీ షూస్ కానీ బుక్స్ కానీ ఎవ్రీథింగ్ మంచి క్వాలిటీ ఉండేలాగా చూస్తూ ఉన్నారు సో ప్రతి డీటెయిల్ ఎందుకంటే జగనన్న ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకున్న క్లైమాటిక్ కండిషన్స్కి మంచి క్వాలిటీ క్లాత్ ఉండాలని చెక్ చేసి మరి చాలా టైం తీసుకుని దీనికోసం చాలా ఆలోచించి మరీ తీసుకున్నారు సో ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది 3 యూనిఫామ్స్ అవుతాయి వీళ్ళకి అండ్ గర్ల్స్కి అయితే పర్పుల్ బాయ్స్కి అయితే బ్లూ యూనిఫామ్ అండ్ ఈవెన్ బ్యాగ్ కూడా గర్ల్కి స్కై బ్లూ అంటే బాయ్కి నేవీ బ్లూ ఆ కలర్స్లో కూడా వాళ్ళు ఎలా ఇష్టపడతారు దాన్ని చూసి మరి అదేదో సొంత ఇంటికి మన పిల్లలకి ఎలా కొనుక్కుంటామో అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లలకి కూడా జగనన్న అలా సెలెక్ట్ చేసి మరీ ఇచ్చారు ఇంత గొప్ప అంటే మనసుతోటి పేద పిల్లల్ని చదువు పరంగా పైకి తీసుకురావాలని జగనన్న చేస్తున్న ఈ ప్రయత్నానికి ఎంతో ఆనందిస్తున్నాను ఈ నిజంగా ఇంత పేద పిల్లల్ని ఆదుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు జగనన్నకి